చర్మ సౌందర్యం పెరగాలంటే వీటిని రోజూ తీసుకోవాలి. పొడిపారి కాంతిహీనంగా కనిపించే చర్మం అంటే ఎవరికీ నచ్చదు. అందుకే చాలా మంది తమ చర్మం కాంతిగా కనిపించడానికి, మృదువుగా ఉండడానికి అనేక మార్గాలను అనుసరిస్తారు. రకరకాల క్రీములు రాస్తారు, ఫేస్ ప్యాక్లు వేసుకుంటారు. అయితే వాటితో పాటు సూచించిన ఆహారాన్ని కూడా నిత్యం తీసుకుంటూ ఉంటే దాంతో చర్మ సౌందర్యం పెరుగుతుంది, చర్మం కాంతివంతంగా మారుతుంది, మృదువుగా ఉంటుంది, చర్మంపై ఏర్పడే మచ్చలు మొటిమలు పోతాయి. మరి చర్మ సౌందర్యం కోసం రోజు తీసుకోవాల్సిన ఆహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. పాలకూర. విటమిన్ ఏ, బీటా కెరోటిన్ పాలకూరలో పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్య చారును రాకుండా చూస్తాయి, చర్మాన్ని కాపాడుతాయి. పాలకూరను రోజు ఆహారంలో తీసుకుంటే 40లలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. సబ్జా గింజలు. చర్మ సంరక్షణ సబ్జా గింజలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. టమోటాలు. టమోటాల్లో లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది చర్మానికి మంచి మెరుపును అందిస్తుంది. యాంటీఏజింగ్ గుణాలను కూడా టమోటాలు ఉంటాయి. ఇవి కాల్షియం హానికారక సూర్యకిరణాల నుంచి మనల్ని రక్షిస్తాయి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బాదం పప్పు. చర్మ సౌందర్యానికి ఎంతగానో అవసరమయ్యే విటమిన్ ఈ యాంటీఆక్సిడెంట్లు బాదం పప్పులో పుష్కలంగా ఉంటాయి. రోజు 4 బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది. క్యారెట్స్. క్యారెట్స్ లో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే బీటా కెరోటిన్ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇవ్వడంతో పాటు చర్మానికి, కురులకు మంచి ప్రయోజనాలను చేకూరుస్తుంది. కాబట్టి మెరిసేటువంటి చర్మ సౌందర్యం పొందాలనుకుంటే ప్రతిరోజు క్యారెట్ తినడం కానీ లేదా క్యారెట్ జ్యూస్ తాగడం కానీ చేయాలి. కీరదోస. కీరదోసకాయను తొక్కుతో తినడం మంచిది. తొక్కలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. చర్మానికి మేలు చేసే గుణం కీరదోస తొక్కలో ఉంది. కీరదోసకాయ మంచిది కదా అని ఊరగాయల రూపంలో తినకూడదు. కీరదోసకాయ రసాన్ని ముఖానికి పట్టిస్తే నల్లని మచ్చలు పోతాయి. ఈ ఆహారాలే కాకుండా నారింజ, బొప్పాయి పండ్లు, యాపిల్స్, పల్లీలు, బీట్రూట్, కివీ పండ్లను తరచూ తింటూ ఉంటే చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండాలి.